హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మాదిస్ కిచెన్. ఈరోజు నేను మళ్ళీ ఒక సరికొత్త జ్యూస్ ఐటెం తీసుకొచ్చాను. సరికొత్త ఏం కాదు, చాలా ఓల్డ్ ఐటము, అందరు కామన్గా చేసుకునే ఐటము. కాకపోతే నేను ఇంతకు ముందు రకరకాలుగా చేసేదన్నమాట. ఆ ఐటమ్ ఏంటో ముందు చెప్పి దాని గురించి చెప్తాను. ఏంటంటే అది పుచ్చకాయ జ్యూస్ అన్నమాట. అయ్యో ఏముంది పుచ్చకాయ జ్యూస్ అయినా ఏంటి ఎవరికి రాదు అని అనుకుంటారు కదా. కానీ నేను ఇందులో అంటే ఫస్ట్ చేసే మెథడ్కి ఇప్పుడు చేసే మెథడ్కి చేస్తూ చాలా ఇంప్రూవ్మెంట్స్ చేశాను కాబట్టి దాని గురించి ఇప్పుడు మీకు కూడా కొన్ని చిన్న చిన్న హింట్స్ ఇస్తూ చెప్దామనేసి అనుకున్నాను. ఏంటంటే ముందు పుచ్చకాయ జ్యూస్ని నాకు తెలియక అది చిన్న చిన్న ముక్కలు చేసి దాని గింజలన్నీ తీసి చాలా కష్టపడి జ్యూస్ చేయాలనేసి అమ్మో పుచ్చకాయ జ్యూస్ అంటేనే పెద్ద పని అలా అని అనుకునేదాన్ని. అయితే ఇప్పుడు అలా అక్కర్లేదు, చాలా సింపుల్గా ఎవరైనా గెస్ట్ ఇంటికి వచ్చాక కూడా మనం కష్టం లేకుండా 1 మినిట్లో చేసేయచ్చు. ఫటాఫట్ పుచ్చకాయ తీసుకున్నామా, కట్ చేసామా, దాన్ని మిక్సీలో వేసేసామా, అంటే జ్యూసర్ మిక్సీ లాంటిది ఇలాంటివి తీసుకోవాలి. ఇదైతే కూడా ఈజీ అన్నమాట. నేను అంటే మనం ఏబీసీ జ్యూస్ క్యారెట్ జ్యూస్ అలా చేసేటప్పుడు ఇందులో చేసామంటే ఏం ఉండదు, పేస్ట్ వస్తుంది. ఆ పేస్ట్ని మనం స్పూన్తో తినాల్సిందే, జ్యూస్ రాదనమాట. కానీ పుచ్చకాయకి మాత్రం ఇందులోనే బెస్ట్ వస్తుంది అన్నమాట. చాలా ఈజీ, సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ హోల్ ఫ్రూట్ మొత్తం కాయ జ్యూస్ కిందనే వస్తుంది అన్నమాట. ఇలా గెస్ట్లు రావడంగా టక్ టక్ కట్ చేసేసామా, పీసెస్ ఇందులో వేసామా, గ్లాస్లో జ్యూస్ పోసి ఇచ్చేసామా, ఫిల్టర్ చేసి, అంత ఈజీగా అయిపోతుంది. నేను ఇప్పుడు చేసి చూపిస్తాను, చూడండి. ఫస్ట్ దీనికి ఏం చేయాలంటే పుచ్చకాయని మనము కట్ చేసి ముందు పీసెస్ అన్నీ కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎలా చేయాలంటే ఫస్ట్ నార్మల్ మనం తొక్క తీసేసి లోపల రెడ్ పార్ట్ మాత్రం తీస్తాం కదా, అలా తీయాలి. జారిపోతుంది, చాలా సింపుల్గా ఇలా ఉంటుంది కదా. ఈ గ్రీన్ పార్ట్ని మనం ఇలా తీసేయచ్చు. సింపుల్గా రెడ్ పార్ట్ మాత్రం సెపరేట్ చేసుకొని అంతే, ఇలా తీసేస్తే గ్రీన్ పార్ట్ని పడేసేయచ్చు అనమాట. ఇలా మొత్తం కాయని మనం కట్ చేసేసుకున్నాం, కావాల్సిన ముక్కలన్నీ కట్ చేసేసుకున్నాం కదా. ఇదిగో ఇంతే, ఈ గ్రీన్వి ఈ తొక్కలు ఇలా వరకు చక్కగా నీట్గా రెడ్ పార్ట్ మొత్తం తీసేసుకొని ఇవన్నీ పడేసేయచ్చు అనమాట. ఇంకా ఈ పీసెస్లో నేను గింజలు తీయలేదు, ఏం తీయలేదు, అలాగే యాజ్ ఇట్ ఈస్ మీకు చూపించినట్టే కట్ చేసేసాను. ఇప్పుడు నా దగ్గర ఇది మార్ఫి రిచర్డ్స్ది ఫుడ్ ప్రాసెసర్ అనమాట. యాక్చువల్లీ ఇది మిక్సీతో పాటు ప్రతి ఒక్క దానికి ఇస్తారు, మిక్సీతో పాటు గిన్నె ఇలాంటి దానిలో వేసేసుకోవాలి మొత్తం. ఫస్ట్ టైం మాత్రం కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎందుకంటే ముక్కలు ఒక్కొక్కసారి తిరగవు అనమాట. ఈజీగా ఒక్కసారి తిరగడం స్టార్ట్ అయితే చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే వాటర్ మిలన్ చాలా తొందరగా జ్యూస్ అయిపోతుంది కదా. కొద్దిగా వాటర్ వేసుకో, ఎంతసేపట్లో అయిపోయింది. ఇంకా నేను కొద్దిగా ఎక్కువసేపే ఉంచాను. కిచెన్లో ఏం చేస్తున్నారండి వదిన గారు అని వచ్చే లోపలే మన జ్యూస్ రెడీ అయిపోతుంది అనమాట, చాలా సింపుల్గా. నేనైతే ఎక్స్ట్రా షుగర్ వేసుకోను, ఎందుకంటే వాటర్ మిలానే న్యాచురల్గా స్వీట్గా ఉంటుంది. కానీ మీరు ఇంకా ఎక్స్ట్రా షుగర్ కావాలి, స్వీట్నెస్ కావాలి గెస్ట్ల కోసము అలా అనుకుంటే వాటర్ మిలాన్ ఫ్రిడ్జ్లోంచి తీసుకున్నారనుకోండి, ఇంకా ఇది కూడా మంచి కూల్గా వస్తుంది. ప్లస్ ఇంకా దీనిలో ఇంకా ఏం యాడ్ చేసుకోవచ్చు అంటే షుగర్తో పాటు మనం ఇలా ఫిల్టర్ చేసేసుకోవాలి మొత్తం.
యాక్చువల్లీ మా ఇంట్లో అయితే ఈ ఫిల్టర్ చేసిన దాని పైన ఉంటుంది కదా, ఏదైతే ఫైబర్ ఇది ఫిల్టరేట్, అది కూడా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్ మిలాందే కదా, చక్కగా స్వీట్గా ఉంటుంది. ఇంకా ఎక్స్ట్రా టేస్ట్ కోసం మాట్లాడుతున్నాను కదా, షుగర్ కాకుండా మన చాట్ మసాలా ఉంటుంది కదా, చాట్ పౌడర్, అది కొంచెం యాడ్ చేసుకొని కొద్దిగా కాలా నమక్ కనుక యాడ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్, డిఫరెంట్ టేస్ట్ వస్తుంది, మసాలా బాగుంటుంది, ఉప్పుగా స్వీట్ స్వీట్గా అలా డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ టేస్ట్ ట్రై చేస్తుంటే బాగుంటుంది కదా. ఫాస్ట్గా మీకు చూపించడం కోసం ఇదంతా నేను తర్వాత ఫిల్టర్ చేస్తాను. చూసారా ఎంత ఈజీగా వచ్చేసిందో, ఫ్రిడ్జ్లోంచి వాటర్ మిలన్ తీసామా, కట్ చేసామా, మిక్సీలో వేసామా, అంతే. అందులో షుగరు కాలా నమక్ కావాలంటే యాడ్ చేసుకున్నామా, అంతే. ఇంత చక్కగా ఎర్రటి వాటర్ మిలన్ జ్యూస్ రెడీ. చూసారా ఎలా ఉందో, రెడ్గా అసలు ఫ్రెష్ జ్యూస్. ఇంత ఫ్రెష్ ఫ్లేవర్, అసలు ఇంత ఫ్రెష్గా జ్యూస్ మేము ఎక్కడ దొరుకుతుంది? ఇంత సింపుల్గా చేసుకోవచ్చు, గెస్ట్లు వస్తే కూర్చోబెట్టి 2 మినిట్స్లో చేసేయచ్చు. కట్ చేసి పీసెస్ చేయడమే, అది కూడా పీసెస్ ఏమి చక్కగా నీట్గా చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇలా రఫ్గా, ఎందుకంటే మిక్సీలో తిరగాలి కాబట్టి ఈజీగా ఉండేలా చేసుకోవాలంతే. ఎంత ఈజీ కదా, చిన్న ట్రిక్ తెలుసుకుంటే చాలా ఈజీ. ఎప్పుడు చూసినా ఒక వాటర్ మిలన్ పెద్దది తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నామా, గెస్ట్లు రాగానే ఫటాఫట్, అంటే మనం సీజన్ని బట్టే చేస్తాము. ఎండగా ఉంది, ఎండలోంచి వచ్చారంటే వాటర్ మిలాన్ చాలా కూల్గా ఉంది, రెయినీగా ఉంది అంటే కాఫీ టీ నార్మలే కదా. మీరు కూడా ట్రై చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.